బాగుందండి. లైక్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేసి కొన్ని సీన్స్ లో స్లో అయింది, కానీ మళ్ళీ మొత్తానికి క్లైమాక్స్ అయితే కవర్ చేసేసారని నేను చెప్పాలి. ఇంకా ఏంటంటే అంటే లైక్ మూవీలో ఫస్ట్ హాఫ్ ఒక 3 to 4 times అనే చూడొచ్చు అనమాట, అంత ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ వచ్చేసి. లైక్ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ ఉంటాయి, నాకైతే ఆర్యా తొలి ప్రేమ ఇట్లాంటి ఫీల్ గుడ్ మూవీస్ నాకు గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ స్లో అయింది, అది ఎందుకంటే కొంచెం స్టోరీ బేస్డ్ వెళ్ళింది సెకండ్ హాఫ్ అంతా. మళ్ళీ క్లైమాక్స్ లో లైక్ విజయ్ సేతుపతి, ఎంఐ కృతి శెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ కాంబినేషన్ ఉంటుందన్నమాట, ఒక 10 to 15 minutes, ఆ సీన్ తో సెకండ్ హాఫ్ కూడా కవర్ అయిపోయింది. సో ఓవరాల్ గా మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ లోనే 4 songs ఉంటాయి, లైక్ నీకన్ను నీలి సముద్రం కావచ్చు, దగ్ దగ్ లేకపోతే జల జల జలపాతం కావచ్చు. ఈ 3 songs విజువలైజేషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కోసం మళ్ళీ కూడా వెళ్ళి చూడొచ్చు మనం మూవీ. సో ఓవరాల్ గా హిట్ అనే చెప్తాను నేను. సేతుపతి ఆబ్వియస్లీ లైక్ ఇంకా తమిళ్లో చెప్తారు కదా వేరే లెవెల్ యాక్టర్ అన్నట్లు, ఆయన ఫస్ట్ హాఫ్ లో ఏంద్ర కొస్తే కాసేపు ఉన్నాడు అనుకుంటాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ కంప్లీట్ స్పేస్ తీసుకుంటారు, ముఖ్యంగా కృతి శెట్టి అనమాట. సెకండ్ హాఫ్ లో ఏంటంటే క్లైమాక్స్ ఒక 15 minutes ఆయనతో కాంబినేషన్ ఉంటుంది, ఆయన విలనిజం సీన్స్ అక్కడక్కడ ఉంటాయి, ఆయన ఉన్నంత సేపు కూడా చాలా బాగా చేస్తారు. బ్రో ఆయన యాక్టింగ్ గురించి ఆయన నటించమంటే జీవిస్తాడు అనమాట, మనం సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మాట్లాడుకోవాలంటే కృతి శెట్టి గురించి మాట్లాడాలి, చాలా బాగా చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేకపోతే డైరెక్టర్ కూడా చెప్పు బాధ, అంటే ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు అంతా ఒక ఏదో ఒక న్యూ ఏజ్ ఒక ఎక్స్పీరియన్స్ మనకు వచ్చేసి లైక్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గా మనకు అనిపిస్తారు, కానీ కొత్త డైరెక్టర్ అనిపించారు అనమాట మనకు వచ్చేసి. హీరో అంటే లైక్ హీరోని హీరోయిన్ డామినేట్ చేసింది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ ఫిలింలో సాయిధరం తేజ్ కంటే వైష్ణవ్ తేజ్ వచ్చేసి తన ఫస్ట్ ఫిలింలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో ఫస్ట్ ఫిలిమే కదా అప్పుడే మనం జడ్జ్ చేయకుండా ఒక 2-3 movies చూస్తే మనకు తెలుస్తుంది. అంటే మూవీలో హీరో ఎంత బాగా చేసినప్పటికీ హీరోయిన్ మొత్తం కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాం, ఎందుకంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఓన్లీ అందంగా ఉండడం మాత్రమే కదా అన్నమాట, ఎక్స్ప్రెషన్స్ ఎమోషనల్ డైలాగ్స్ అంతా కూడా కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాం. అసలు మూవీలో హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్, తర్వాత స్క్రీన్ ప్లే అనమాట. మన ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఎవ్రీ సెకండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. సో ఓవరాల్ గా మూవీ హిట్ అనే చెప్పాలి. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ బాస్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.